పశు గణన పర్యవేక్షణ కేంద్రంలో ప్రపంచ సంక్రమణ వ్యాధుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. పశు సంవర్ధక కేంద్రంలో లీక్ అవుతున్న స్లాబ్ బేటలవారిన గోడలను పరిశీలించారు. అనంతరం పశు సంవర్ధక శాఖ సిబ్బంది ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని, అలాగే గత 40 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పశు సంరక్షణ శాఖ కనీస మరమ్మతులకు కూడా గత ప్రభుత్వం నోచుకోలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత డీడీ ఐటీడీఏపీఓతో మాట్లాడి త్వరితగతిన నిర్మాణ పనులు మొదలెట్టేగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు శంకవల్లి సాయి, పశు సంవర్ధక శాఖ డాక్టర్లు, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే పట్టుకోండి, పైకి పట్టుకోండి, ఏదైనా ఒకటే కనబడుతుంది. మీ కెమెరా వెనక పెట్టి బాబు కొంచెం. నమస్తే అండి, ఇప్పుడు నేను ఇక్కడ జీలిగిపల్లి వెటరీ హాస్పిటల్కి వచ్చానండి. ఇక్కడ అసలు బిల్డింగ్ మేడం గారు కొంచెం సార్ కొంచెం ఎదరండి. తప్పకుండా పశువుల గురించి శ్రద్ధ చూపించి, అలాగే ఇదైతే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధులను అరికట్టడానికి తప్పకుండా మీరు ఈ రోజుని, అలాగే ఈ మెడిసిన్ని తప్పకుండా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ తప్పుడు జంతువులు ఉంటాయి, వాటి ద్వారాగా మనకి అనేకమైన రోగాలు సంక్రమించుకోకుండా అరికట్టే విధంగా ఈ మెడిసిన్ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ మెడిసిన్స్ ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ద్వారా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు జీలిగిపల్లి మండలంలో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికి కూడా తెలియకొచ్చే విధంగా మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనకి హాస్పిటల్ గత 40 సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. తప్పకుండా మా ప్రభుత్వంలో 2-3 నెలల్లో తప్పకుండా కొత్త హాస్పిటల్ కట్టించే తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఐటీడీ నుంచి ప్రత్యేకమైన నిధులు ఉన్నాయి, వాటిని తప్పకుండా ఇక్కడ ప్రజలకు ఉపయోగించే విధంగా హాస్పిటల్ బాగుపడే విధంగా మీడియా ఇప్పుడు అధికారులతో మాట్లాడడం జరిగింది. నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, తప్పకుండా ఈ హాస్పిటల్ని కొత్త హాస్పిటల్గా రూపుదిద్దుకుందాం. అలాగే ఇదే కాకుండా మన మండలాన్ని మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి ముందు ఎక్కువ ప్రయారిటీ కూడా మన మండలంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి, వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నాం.